జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలకు ముందే అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. దీనికి బీజేపీనే నేతృత్వం వహిస్తుందన్నారు. తేదీని కూడా మమత ప్రకటించేశారు. ఏప్రిల్ 19న ఎన్నికలు జరుగుతాయని, దానికి 2 రోజుల ముందు అంటే ఏప్రిల్ 17న బెంగాల్లో అల్లర్లు జరుగుతాయని మమత తెలియజేశారు. దీంతో ఎన్నికలలోపు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. బెంగాల్ రాజకీయం అంతా అల్లర్ల కేంద్రంగానే ఎదిగింది కాబట్టి ఏదైనా జరగవచ్చని అందరూ భావిస్తున్నారు. అయితే మమతా బెనర్జీ తాజా వ్యాఖ్యల వెనుక కారణం ఏమై ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. బెంగాల్లో అల్లర్లు జరుగుతాయనడానికి మమతా బెనర్జీ ఓ కారణాన్ని చెప్పారు. బీజేపీ పదే పదే తమపై ఎన్ఐఏతో పాటు ఇతర దర్యాప్తు సంస్థలను ఉసుగొలుపుతోందని, తాజాగా దర్యాప్తు సంస్థ అధికారులు భూపతినగర్లో తృణమూల్ కాంగ్రెస్ నాయకుణ్ణి అరెస్టు చేయడానికి ప్రయత్నించారని, అందుకే వారిపై స్థానికులు దాడి చేసినట్టు చెప్పారు. దీంతోపాటు ఇతర దర్యాప్తు సంస్థలు తమ కార్యకర్తలను టార్గెట్ చేసుకున్నారు కాబట్టి 17వ తేదీని మరోసారి ఇలాగే బీజేపీ ప్రయత్నించి తద్వారా అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. అంతేకాదు, రాముడు అల్లర్లకు పాల్పడమని చెప్పలేదు కానీ బీజేపీ అల్లర్లకు పాల్పడుతోందని విమర్శించారు. అయితే పశ్చిమ బెంగాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందా అనే విషయాన్ని పరిశీలిస్తే పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో హింస అన్నది ఒక భాగంగా మారిపోయింది. కేవలం మమతా బెనర్జీ కాలంలోనే కాదు, కమ్యూనిస్టులు అప్రతిహతంగా 25 ఏళ్లు పరిపాలించడానికి కూడా హింసనే తోడ్పడింది. దీనిపై ఇంటర్నెట్లో చాలా వార్తలు మనకు కనిపిస్తాయి. వీటిలో ది ఎకనామిక్ టైమ్స్ పత్రిక రాసిన కథనాన్ని ఓసారి పరిశీలిద్దాం. రీవిజిటింగ్ వెస్ట్ బెంగాల్స్ చెకర్డ్ హిస్టరీ ఆఫ్ పొలిటికల్ వైలెన్స్ అనే శీర్షికన రాసిన ఈ కథనాన్ని ఓసారి చూద్దాం. పశ్చిమ బెంగాల్లో రాజకీయ హింస ఈనాటిది కాదు, 1950ల నుంచే ఇది ఉంది. నాటి రాజకీయ పరిస్థితుల కారణంగా, ముఖ్యంగా దేశ విభజనకు గురైన సమయంలో కూడా బెంగాల్లో భారీగా అల్లర్లు జరిగాయి. స్వతహాగానే బెంగాల్ ప్రజల్లో తిరుగుబాటు ధోరణి ఎక్కువ. ఈ తిరుగుబాటు ధోరణి ఆ తర్వాతి కాలంలో రాజకీయాలకు ఉపయోగపడింది. రాజకీయ పార్టీలు బెంగాల్ను దశాబ్దాలుగా పరిపాలించినా అక్కడ సరైన అభివృద్ధి మాత్రం చేయలేదు. దీనికి ప్రధాన కారణం ఒక్కటే, అభివృద్ధి చేయకుండా ప్రజలను తమపై ఆధారపడేలా చేసుకోవడంలో రాజకీయ పార్టీలు సక్సెస్ అయ్యాయి. ప్రజలను పేదరికంలో ఉంచుతూ ఏ చిన్న పథకానికైనా ప్రభుత్వంపై ఆధారపడేలా చేశారు. దీంతో ప్రజలు సాధారణంగానే ప్రభుత్వాలపైన, స్థానిక రాజకీయ నాయకులపైన ఆధారపడి జీవించడం మొదలుపెట్టారు. స్థానిక నాయకులు ఎలా చెబితే అలా చేయడం, వారికేమైనా ఆపద వస్తే యావత్ గ్రామం రంగంలోకి దిగడం పశ్చిమ బెంగాల్లో సాధారణంగా జరిగే విషయం. ఇందులో ప్రజలు గనక పాల్గొనకపోతే వారికి ప్రభుత్వాల నుంచి అందే పథకాలన్నీ ఆగిపోతాయనే భయం కూడా అందరిలోనూ కనిపిస్తోంది. ఈ కారణంగానే ప్రజలు కూడా హింసలో అనివార్యంగా భాగమవుతున్నారు. అంతేకాదు, రాజకీయ నాయకులు కూడా ఈ హింసలో పాల్గొనడానికి కారణముంది. బెంగాల్లో సిపిఎం పరిపాలించే సమయం నుంచి స్థానిక పార్టీ నాయకుల నేతృత్వంలోని సిండికేట్లు సాధారణంగా బొగ్గు, ఇసుక, రాయి, మైనింగ్ వంటి ఆర్థిక కార్యకలాపాలను నియంత్రిస్తున్నాయి. ఇది స్థానిక పార్టీ నాయకులకు లాభాలను సృష్టిస్తోంది. వీరంతా తమ లాభాలను స్థానిక నాయకులకు విభజిస్తారు. రాజకీయాలు, ఆర్థిక కార్యకలాపాల మధ్య సంబంధాలు చాలా రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వాలు మారే కొద్దీ ఇవి తగ్గిపోతూ వచ్చాయి. కానీ బెంగాల్లో మాత్రం ప్రభుత్వాలు మారినా ఈ సిండికేట్ మాత్రం కొనసాగుతూ వచ్చింది. ప్రభుత్వాలు మారినప్పుడే సిండికేట్ కూడా పార్టీలు మార్చడం ద్వారా అక్కడ అక్రమాలు అలాగే కొనసాగుతూ వచ్చాయి. ఇది ఆర్థిక ఆధిపత్యానికి చాలా ముఖ్యమైనది కావడంతో ఈ వనరుల్ని నియంత్రించడంలో హింసాత్మక వివాదం ప్రత్యర్థి పార్టీల మధ్య మాత్రమే కాకుండా అదే వర్గాల్లో కూడా వివాదానికి దారితీసింది. సిపిఐఎం హయాంలో పార్టీ కార్యకర్తలకు, దాని మిత్రపక్షమైన ఆర్ఎస్పీతో తీవ్ర ఘర్షణలు జరిగాయి. అంతేకాకుండా డెమోగ్రఫిక్ చేంజ్ కూడా దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. పశ్చిమ బెంగాల్ భౌగోళికంగానే బంగ్లాదేశ్కు సరిహద్దు రాష్ట్రం. అక్కడి పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో బెంగాల్లోకి వేల సంఖ్యలో వలసలు వచ్చారు. చాలామంది ఇక్కడే స్థిరపడడానికి స్థానిక రాజకీయాలు కూడా ఉపయోగపడ్డాయి. ఒకప్పుడు వీరికి కమ్యూనిస్టు ప్రభుత్వం సహకరిస్తే, ఇప్పుడు మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వం కూడా సహకరిస్తోంది. 2003లో మమతా బెనర్జీ పార్లమెంటు సాక్షిగా కమ్యూనిస్టు ప్రభుత్వం రోహింగ్యాలకు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసవాదులకు సహకరిస్తున్న అంశాన్ని లేవనెత్తారు. కానీ నేడు ఆమె కూడా అదే పని చేస్తున్నారు.
ఈ విధంగా బెంగాల్లో సెటిల్ అయిన వలసవాదులు కూడా స్థానిక నాయకులకు సహకరిస్తూ ఉంటారు. దీనికి తోడు గ్రామీణ బెంగాల్లో పంచాయతీలు రాజకీయ హింసకు కేంద్రంగా మారాయి. ఒకప్పుడు అధికారంలో ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థలను మరింత రాజకీయ పలుకుబెడుతూ ఆర్థిక వనరుల్ని దోచుకుని సొంతానికి వినియోగించుకోవడం మొదలుపెట్టాయి. చాలా వరకు స్థానిక నాయకులను పంచాయతీరాజ్ వ్యవస్థలే పోషించాయి. 1990వ దశకంలో 73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన తర్వాత పంచాయతీలకు మరింత అధికారం వనరులు రావడంతో అవి రాజకీయ పార్టీలకు కీలకమైన యుద్ధభూమిగా మారాయి. గ్రామీణ సమాజంలోని దాదాపు ప్రతి అంశంలో తమ పట్టును బలోపేతం చేసుకోవడానికి పంచాయతీలు ఉపయోగపడ్డాయి. ఇది కాకుండా పంచాయతీ స్థాయిలో ఆధిపత్యం పార్టీల బలోపేతానికి ఉపయోగపడుతోంది. ప్రస్తుతం బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం అధికారంలో ఉంది. దశాబ్ద కాలం పైగానే మమతా బెనర్జీ అధికారంలో ఉన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మమతా బెనర్జీ విజయం సాధించి 3వ సారి అధికారంలోకి వచ్చారు. అయితే ప్రస్తుతం బెంగాల్లో హింసకు పాల్పడే ఘనమంతా మమతా బెనర్జీ వెంటే ఉంది. ఈ క్రమంలో బీజేపీనే అల్లర్లకు పాల్పడుతోందని మమతా బెనర్జీ ఆరోపించడమేంటి? దీని వెనక ఏదైనా మతలబు దాగి ఉందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మమతా బెనర్జీ అల్లర్లకు ప్లాన్ చేసినా చేసి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. బెంగాల్లో బీజేపీ రోజురోజుకి ఎదుగుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఆ పార్టీ 18 MP సీట్లను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. గతంలో కౌన్సిలర్లు కూడా గెలవలేని స్థాయి నుంచి ఏకంగా సగానికి సగం ఎంపీ స్థానాలను గెలుచుకుంది. దీంతో మమతా బెనర్జీకి డేంజర్ బెల్స్ మోగినట్లయింది. తరువాత 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ 2వ స్థానానికి ఎదిగింది. ఒకానొక దశలో కమలం పార్టీ విజయం సాధిస్తుందనే స్థాయిలో ఉండేది. కానీ బీజేపీ చేసిన కొన్ని తప్పిదాల వల్ల ఓటమి పాలైంది. అయినా సరే గట్టి పోటీనిచ్చింది. ప్రస్తుత ఎన్నికల్లో కూడా పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఎదుగుతోందని సర్వేలన్నీ చెబుతున్నాయి. గతంలో వచ్చిన సీట్ల కంటే ఎక్కువ సీట్లే కమలం పార్టీకి రాబోతున్నాయని తెలుస్తోంది. ఇదే జరిగితే మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తే ప్రమాదంలో పడుతుంది. అందుకే రాబోయే ఎన్నికల్లో అల్లర్లు సృష్టించైనా తాను గెలుపొందాలని మమతా బెనర్జీ ప్లాన్ చేస్తున్నారా అనే సందేహాలు వస్తున్నాయి. దీన్ని ముందుగానే బీజేపీపై తోసేస్తే అల్లర్లు జరిగినా దాన్ని బీజేపీ తప్పిదంగా చూపించవచ్చని భావించినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువల్ల బెంగాల్లో కేంద్ర బలగాలు మోహరించాయి. ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటున్నాయి. ఈ క్రమంలో 17 April ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.